Namaskaram. Ramm Krish Nihan, astro-numerology, spiritual channel ki swagatham. Ee video lo 8 17 mariyu 26 tedhilallo janminchina variki bhavishyattu etla untundi ade vidhanga vala yokka birth number 1 ganaka vachinatayite vala life anedi kuda ela munduku nadustundani amshampai manam charchinchukundam. Ikkada manam gamaninchochu ee 8 అదే విధంగా 17 తర్వాత 26వ తేదీలలో జన్మించిన వారు శనికి సంబంధించిన సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. మీకు కొన్ని ఉదాహరణలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి, ఇది శనికి సంబంధించిన సంఖ్య 8, అంటే ఇక్కడ 8 వేసాము. తర్వాత 17, 1+7 అంటే 1 రవి 7 కేతు, ఈ రెండింటిని ప్లస్ చేస్తే 8 వస్తుంది. 2 చంద్రుడు 6 శుక్రుడు, 6+2 మళ్ళీ 8 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ ఒక తేదీ తీసుకుందాం, 8వ తారీఖు 12వ నెల 2006లో జన్మించిన వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ 8ని 8గా వేసుకోండి, బై వేసుకోండి, డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితో చేసేది 1వ నెంబరు. ఇక్కడ గమనించండి, 8ని 1 9, 9ని 2 10, 10ని 2 12, 12ని 6 19, 19 అంటే 9+1 10. ఈ 10 అనేది కూడా ఇక్కడ 1గా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం గమనించవచ్చు ఏ విషయం అంటే, మీకు ఇక్కడ ఈ యొక్క 8వ నంబర్లో 17వ నంబర్లో 26వ నంబర్లో పుట్టిన వారికి డెస్టిన్ నంబర్ కనుక 1 వచ్చినట్లయితే వాళ్ళ జీవితం అనేది కూడా చాలా ఇబ్బందులతో కూడిన జీవితంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఇలాంటి డెస్టిన్ నంబర్ వచ్చిన వాళ్ళకి అనేక రకమైన సమస్యలతో పాటు జీవితాన్ని, టైము కాలాన్ని వృధా చేసే ఆలోచనలు కలిగి ఉంటారు. అదేవిధంగా జీవితంలో ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఒక రూపాయి మిగిలే పరిస్థితి కూడా ఉండదు అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి జీవితంలో ఒక ఉన్నత వర్గానికి చెందాలి, ఉన్నత వర్గంలో ఉండాలి, డబ్బు బాగా సంపాదించాలి, చరిత్రలో మీకంటూ 4 పేజీలు ఉండాలనుకుంటే మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. అప్పుడే మీ జీవితం బాగుపడుతుంది. లేదంటే మీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా బూడిదలో పోసిన పన్నీరుగా జీవితం అనేది కూడా అలాగే ఉంటుంది. మనం ఎంత కష్టపడి పనిచేసి పిల్లలను చదివించినా కూడా ఆ పిల్లలు మన మాట వినలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మన చేతితో ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ జీవితంలో కూడా రిటర్న్స్ అనేది ఉండదు. అదేవిధంగా మన దగ్గరే తిని, మన దగ్గరే అన్ని విధాల సౌకర్యాలు పొంది, మన మీదనే అభాండాలను వేసి అనుమానాలకు తావులిచ్చే నంబరు ఈ 8/1 కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి సన్నివేశాల నుండి మనం బయటపడాలనుకుంటే మీ పేరును సరైన సంఖ్యాబలంలో జాతక పరంగా చూసి కరెక్షన్ చేసిన ఎడల మీ జీవితంలో ఒక మంచి స్థానంలో స్థిరపడిపోతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.